హలో అమరో, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు ఏంది నీ బాధ? ఒరే ఒరే ఒరే, బాధ చెప్పమంటే నువ్వేంది అట్ట గడియారం చూస్తున్నావో? బాధలు చెప్పుకోవడానికి ముహూర్తం ఎందుకులేగానే మ్యాటర్లోకి వచ్చేసామే. మా బాధ అంతా ఏంటంటే, అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం మాకు వింతగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఉండడం ఏమో హైదరాబాద్లో ఉంటున్నాడు. మాట్లాడడం ఏమో ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం. ఎన్ఆర్ఐలే థైరాయిడ్ అయినా నాన్ రెసిడెంట్ ఇండియన్ అని చెప్పి మనకి ఏదైతే ఉంటుందో బయట దేశాల నుంచి మన దేశం వాళ్ళు బయట దేశంలో ఉండి అప్పుడప్పుడు వస్తుంటే ఎన్ఆర్ఐస్ ఎలాగంటామో, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఐ అయిపోయాడు. బాబు ఎన్ఆర్ఐ అయ్యాడని అట్ట అంటావు ఏంటి? మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్ నుంచి అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు చేసేవాళ్ళుగా, కామెడీగా. ఆయన సైకో అయిపోయేటట్టున్నాడు. ఆయన కొడుకు పాదయాత్ర చూసి సైకోల్లాగా ప్రతిపక్ష నాయకుల మీద ఎవరు కేసులు పెడుతున్నారో అందరికీ తెలుసులే అమరో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే, కూలిచ్చి గుద్దుచుకున్నటువంటి రకంగా మారిపోయాడు. ఆయన బలవంతంగా తీసుకుని వచ్చి కొడుకుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఆ జోకర్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఏం చేసుకోవాలో తెలియక ఆయన సైకోగా ఎక్కడ ఆయన తమ్ముళ్ళ మారిపోతా ఉన్నాడో, ఆయనలా అయిపోతా ఉన్నాడు అని చెప్పి ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడతా ఉన్నారు. ఏంది లోకేష్ అట్ట జోకర్ అంటున్నావో? లోకేష్ నిజంగా జోకరే అయితే మీరు ఆయన పాదయాత్రను చూసి జోకర్లలాగా ఎందుకు మాట్లాడుతున్నారో? ఎప్పుడో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏదో వచ్చి ఆ పేపర్లు తిప్పి మాట్లాడేసి గంటల తరబడి రాష్ట్ర ప్రజల తరక బుర్రలు తినేసి కొండను తవ్వి ఎలకను పట్టినటువంటి విధంగా ఆయన తాలూకా స్పీచ్లు, ప్రసంగాలు, ఆయన ప్రెస్ మీట్లు ఉంటా ఉన్నాయి. బాబు సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాడని అంటున్నావు? బాధుడే నుంచి ఇదేం కర్మ వరకు అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తానే ఉన్నాడుగా. కేంద్ర ప్రభుత్వం గడిచినటువంటి సందర్భాల్లో అఫిడవిట్లో ఏం చెప్పింది? ఇట్స్ ఎ ప్రిరోగేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు డిసైడ్ ఇట్స్ క్యాపిటల్. శివరామకృష్ణ కమిటీ అనేటువంటిది రీఆర్గనైజేషన్ యాక్ట్లో శివరామకృష్ణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అసలు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ రాకముందే నువ్వు ప్రకటించేస్తే నువ్వు అసలు రిపోర్ట్ని అసలు నువ్వు ఏం గౌరవం ఇచ్చినట్టు నువ్వు అసలు రీఆర్గనైజేషన్ యాక్ట్కి? నువ్వేమో ఒక నారాయణ కమిటీ ఫామ్ చేస్తావు, ఆ నారాయణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకుంటావు, నువ్వు భూములు కొనుక్కుంటావు, మీరు అనౌన్స్మెంట్స్ చేస్తుంటారు. ఈ ముక్క మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పకుండా అధికారం వచ్చాక చెప్తారేంది? ఈరోజు సంపద సృష్టించడానికి ఇది పెట్టానంటే ఎవరు సంపద సృష్టించారు? మీ సంపద సృష్టించుకోవడానిక చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా వ్యక్తులు, ఆయన తాలూకా పార్టీ మనుషులు, ఆయన పెద్ద మనుషులు, ఆయన తాలూకా మిత్ర బృందం, వీళ్ళందరూ సంపద సృష్టించుకోవడానికి క్రియేట్ చేసినటువంటి అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది అమరావతి. అమరావతి అంత పెద్ద స్కామే అయితే మీరు ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేకపోయారు? ఈరోజు తిరిగి అమరావతి గురించి ఆయనకు ఉన్నటువంటి ప్రేమని, ఆయన ఇదిని ఈరోజు అమరావతికి సంబంధించి కానీ, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించి కానీ, లేదా రాయలసీమకు సంబంధించి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల తాలూకా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మీరు నిజంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న లెక్కే అయితే ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి ఎందుకు వదిలేశారు చెప్పు? ఏ ఒక్క ప్రాంతం మాకు అనుకూలమో లేకపోతే ఇంకో ప్రాంతం వ్యతిరేకం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి లేదు. అన్ని ప్రాంతాలు సమానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా విధానం. మీరు ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాకపోతే అమరావతిపై అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారో, రాజధానిగా ఎందుకు తీసేశారో? వాళ్ళేమో ఒక పక్క తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో మాకు ప్రభుత్వం సహకరించట్లేదు, మాకు సహకరించట్లేదు అంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే సహకరించడం అంటే మా పార్టీ మనుషులు ఏమైనా పంపించమని అడుగుతున్నట్టున్నాడు. వాళ్ళు ప్రభుత్వ పరంగా సహకరించడం లేదని చెప్తుంటే మీరేం దిట్ట మాట్లాడుతున్నారు? అంటే కొంపదీసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను పంపించమని అడుగుతున్నాడా ఏంటి లోకేష్ గారు? సహకరించడం అంటే ప్రభుత్వం మీకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తూ ఉంది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ నడుస్తానంటే అక్కడ నడవనిస్తూ ఉంది, మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటామంటే ఆ మీటింగ్లు ఆ బహిరంగలు పెట్టుకోవడానికి ప్లేసులు చూపిస్తూ ఉంది. పోలీసులు వాళ్ళకి ఎక్కడ సహకరిస్తున్నారా? స్వయంగా లోకేషే రాజ్యాంగ పుస్తకం పోలీసులు ఏదో చదివి వినిపిస్తుంటే ఇంకా సహకరించడం అంటే మేము ఇంకా జనం కూడా మేము పంపించాలన్నమాట. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో చేసుకునేది ఏదో ఆ జనంతో పాటు కలిసి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇచ్చుంటే బాగుండేది కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుది. ఈ పెళ్లిళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు ఎలా ఉంటాయో ఆ పాదయాత్ర కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇచ్చేస్తుంటే జనాన్ని కూడా అలా తీసుకొచ్చేవారు. ఓహో, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు టీడీపీకి జనాల్ని తీసుకొస్తారని చెప్తున్నా? మీకు కూడా జనాలు అవసరమైనప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే తీసుకొచ్చారా ఏందే? నీకు చేత కాక ఒక జోకర్గా ఈరోజు నువ్వు పాదయాత్రలు చేస్తూ ఉంది. ఒరే ఒరే ఒరే, లోకేష్ చేత కాక పాదయాత్ర చేస్తున్నాడని అంటున్నావు?
మీ జగన్ కూడా అప్పట్లో చేదగాకే పాదయాత్ర చేశాడంటావా? వెరైటీగా తిరిగి ప్రభుత్వాన్ని నిందించి ప్రభుత్వం సహకరించట్లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు, ప్రభుత్వం చేయట్లేదు అని అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం, ఏం ఫలితాలు ఆ పాదయాత్ర వల్ల ఆ పార్టీకి వస్తున్నాయో చూస్తున్నా ఉన్నాం. పాదయాత్ర వల్ల వచ్చే ఫలితాలు ఎట్టా ఉంటాయో 2024లో మీరే చూస్తారులే, వెయిట్ చేయండి. సో రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్ నారా లోకేష్, ఆయన ఎంత తిరిగితే మాకు అంత మెజార్టీ వస్తుంది. లోకేష్ నిజంగా ఎంత తిరిగితే మీకు అంత మెజార్టీ వచ్చే లెక్కే అయితే ఆయన పాదయాత్రకి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అమరావతిని మారుస్తామని, ఇక్కడ అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుంది అనేటువంటిది మా విధానం. అమరావతిని మారుస్తున్నాం అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలా. ప్రొసీజర్స్లో లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది అనేటువంటిది మా విధానం. అమరావతి తాలూకా అభివృద్ధి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం అనేటువంటిది చెప్తా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో భాగంగా అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా విధానం. ఒరే, మీకు నిజంగా అమరావతి ఒక రాజధానిని సోయే ఉంటే అక్కడ ఇప్పటి వరకు ఇటుక బిళ్ళ కూడా ఎందుకు పేర్చలేదు? చెప్పినంత వరకు చాలుగానే ఇంకేళ్ళు సామి.